జరిగినాక ఏడేళ్ళ గంటల్లో విశాఖపట్నం వెళ్లి హాస్పిటల్స్ లో ఉన్నటువంటి వ్యక్తుల్ని పరామర్శించి ప్రతి ఒక్కరి యోగక్షేమాలు తెలుసుకుని ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించినటువంటి విధంగా చనిపోయినటువంటి కుటుంబాలకి కోటి రూపాయలు ఎక్స్క్రేషన్ ఇస్తున్నాను అదేవిధంగా వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్లకి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నాము హాస్పిటల్లో చేరినటువంటి ప్రతి వ్యక్తికి 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నానని చెప్పి మనసున్నటువంటి ముఖ్యమంత్రిగా ఆ ప్రాంతంలో వారిని చూసినాక చెల్లించి ఈ దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా 5 మంత్రులను తీసుకువెళ్లి ఆ గ్రామాల్లో వాళ్ళకి ఎమ్మటే గ్రామాల్లోకి వెళ్ళటం కుదరదు అకామిడేషన్ కల్పించండి భోజన సౌకర్యాలు కల్పించండి ఆ గ్యాస్ ప్రభావం తగ్గడానికి ఏమేమి చర్యలు కావాలో ఏమేమి చర్యలు తీసుకోవాలో వాటన్నిటినీ కూడా పరిశీలించి తక్షణం ఆ ప్రాంతాన్ని స్వచ్ఛమైనటువంటి గాలి వీచేటువంటి విధంగా తీసుకురమ్మని చెప్పి సిఎస్ ని డీజీపీ గారిని ప్రభుత్వాన్ని మొత్తం తీసుకెళ్లి వైజాగ్ లో పెట్టి వాళ్ళకు సహాయం అందించడానికి పూనుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు చూసాం మీడియాలో ఆ చనిపోయినటువంటి 12 మంది చనిపోయారు వారి కుటుంబ సభ్యులు కానీ వారి బంధువులు కానీ ఆ ప్రాంతంలో పరిశ్రమ ఉంటే మళ్లీ ఎప్పుడన్నా ప్రమాదం జరిగితే కుటుంబ సభ్యులను పోగొట్టుకోవాలి ఈ పరిశ్రమ వలన మా ప్రాణాలకు ఇబ్బంది అని చెప్పి ఆందోళన చేయటం మా మంత్రులు వెళ్లి వాళ్ళతో మాట్లాడతాం మరి డీజీపీ గారు మాట్లాడతాం దీని మీద రిపోర్ట్ వచ్చినాక ఇది గనక ప్రాణాంతకమని గనక భావిస్తే తప్పకుండా ఆ పరిశ్రమ మీద చర్యలు తీసుకుంటామని కూడా మాట్లాడటం జరిగింది అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న నిన్న పెళ్లిలాగా ఇంట్లో దాక్కున్నాడు ఈయన మధ్య పేపర్ పుల్ అయిపోయాడు ఒక పేపర్ పట్టుకుని దాని మీద ఏవోటి రాసి కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నాడు దాంట్లో ఆయన చేసేటువంటి విమర్శలు ఒక ముగ్గురితో కంపెనీ చేశాడట ఆయన ఎవడంటే అచ్చెన్నాయుడు ఆడికి ఏం దొరుందో మనం అందరం చూసాం ఈ రాష్ట్ర ప్రజలు కూడా చూశారు 2 డ్రామా నాయుడు అంటే పాలకొల్లు ఎమ్మెల్యే రామనాయుడు గారు ఆయన ఏ రకంగా డ్రామా రక్తి కట్టిస్తారో మనందరికీ తెలుసు 3 చిన్నరాజప్ప పేకల జోకర్ లాంటి ఇటువంటి 3 వ్యక్తులను పెట్టి ఆయన కమిటీ వేశాడు వీళ్ళు నిపుణుల కమిటీ అంట ముఖ్యమంత్రి గారు వేసినటువంటి ఐఏఎస్లతో ఐపీఎస్లు వేసిన కమిటీ పనికిరాని కమిటీ అంట కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ అది పనికిరాని కమిటీని వాళ్ళ దృష్టిలో ఈయన వేసినటువంటి 3 సోదర దద్దమ్మల కమిటీ బ్రహ్మాండమైన కమిటీ వాళ్ళు అధ్యయనం చేసి రిపోర్ట్ ఇస్తారని చెబుతున్నాడు అచ్చెన్నాయుడు గారు చెప్తాడు ఆయన దేని చేస్తుంటే అక్కడ చనిపోయినటువంటి పశువులకి వాటికి ఏం జరిగింది ఆయన పశువు డాక్టర్ని పంపించమని మొన్న లేఖ రాశాడు వాటి గురించి ఈయన పంపిస్తే మనుషుల గురించి మాడతాడు అక్కడికి వెళ్ళి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మాట చూస్తూ ఈయనకు అనుమానం వచ్చిందంట పరిశ్రమకు అండగా ఉండి ప్రజలకి అన్యాయం చేస్తాడే ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈయనకు అనుమానం వచ్చిందంట చంద్రబాబు లాగా తప్పుడు విధానాలతో నడిచేటువంటి తప్పుడు లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు అచ్చెన్నాయుడు నీకు అనుమానం రావటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు పోయినా ఆయన జైలుకి వెళ్లేటువంటి పరిస్థితికి వచ్చిన ఇచ్చినటువంటి మాట కోసం కష్టాలను ఆయన అనుభవించిన మాట మీద ప్రజల తరపున నిలబడినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు నీ నాయకుడు చంద్రబాబు నాయుడు లాగా అటు ఇటు కానాడు కాదు అటు వెళ్తే వాళ్ళ మాట ఇటు వెళ్తే వీళ్ళ మాట
అవసరం కోసం గోతులు తవ్వటం వెన్నుపోట్లు పడవటం ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి రక్తంలో లేదు. ఈరోజు ఈ నీతులు చెప్పేటువంటి చంద్రబాబు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 1998లో సైరాక్షన్ జరిగింది అదే కంపెనీలో. ఆ రోజు ఏం చేశాడండి ఎందుకు మూసేలా? అదే కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి అనేక మంది తీవ్ర గాయాలయ్యి ఈ రోజు కూడా ఒళ్ళు కాలిపోయి 70% 60% జీవత్సవాల్లాగా జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారు. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆ కంపెనీని ఎందుకు మంత్రా? ఆ రోజు ఈయన బ్రోకర్ పనిచేశాడు చంద్రబాబు నాయుడు. అది హిందుస్థాన్ కంపెనీ, హిందుస్థాన్ పాలిమర్స్ అని చెప్పి ఒక ప్రైవేట్ కంపెనీ, దాని ఈయన బ్రోకర్ గా ఉండి ఎల్జీ పాలిమర్స్ అని చెప్పి కొరియన్ కంపెనీకి మధ్యలో మీడియేషన్ చేసి అమ్మినటువంటి బ్రోకరు చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి. అదేవిధంగా ఆ రోజంతా జనం తక్కువ ఉన్నారంట, ఈ రోజు ఆ చుట్టుపక్కల జనం బాగా ఎక్కువైపోయారని చెబుతున్నాడు. ఇదే దద్దమ్మ చంద్రబాబు నాయుడు 2017లో దాన్ని ఎక్స్పెన్షన్ చేసుకోమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చాడు. అక్కడ ఉన్నటువంటి కంపెనీని ఇంకా పెద్ద స్థాయిలో దాన్ని పెంచుకోమని చెప్పి ఉద్యోగాలు వస్తాయి యువతకి కాబట్టి మీరు పెంచుకోండి అని చెప్పి 2017లో ఆ కంపెనీకి ఎక్స్పెన్షన్ చేసుకోమని చెప్పి ఆయనే ఆర్డర్స్ ఇచ్చాడు. మళ్లీ 2020లో ఆయన 2018లో ఆయన పోతా ఆ ఎక్స్పెన్షన్ చేసేటువంటి గడువు 5 సంవత్సరాలు అంటే 2023 వరకు వాళ్ళ కంపెనీని పెంచుకుంటా అభివృద్ది చేసుకుంటా వెళ్ళటానికి ఈ పెద్దమ్మ ఈ మాటలు చెప్పేటువంటి ఈ సన్యాసి చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇచ్చేటువంటి వ్యక్తి. మరి ప్రజల మధ్యలోకి కంపెనీ వచ్చినప్పుడు చుట్టూ ఇల్లు వచ్చినప్పుడు నువ్వు పర్మిషన్ నేను ఎక్స్పెన్షన్ చేసుకోమని ఏ రకంగా ఇచ్చావో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. అదేవిధంగా కోటి రూపాయలు ఎక్స్క్రేజ్ చేస్తే మనుషులు బతికొస్తారని అడుగుతాడు. అంటే 3 లక్షలు ఎక్స్క్రేజ్ చేస్తే బతికొస్తారని ఇచ్చావా? నీ వలన నువ్వు సినిమా షూటింగ్ పెట్టి బోయపాటి శ్రీనివాసం తీసుకొచ్చి నువ్వు నీ పిల్లలు నీ కొడుకు నీ కోళ్ల మనవరాలు మరి గోదావరి నదిలో స్నానం చేయడానికి నువ్వు దిగి షూటింగ్ పెడితే ఆ షూటింగ్ లో తొక్కిసరాడు గేట్ తీ కానీ 30 మంది చచ్చిపోతే 3 లక్షలు ఇచ్చాడు ఎక్స్క్రేజ్. అంటే 3 లక్షలు ఇస్తే వాళ్ళు బతికొస్తారని చెప్పించావా? అదేవిధంగా పైప్ లీక్ 2014లో మరి 18 మంది చనిపోయారు, వాళ్ళకి 20 లక్షలు గేల్ కంపెనీ వాళ్ళు ఇస్తే ఈ సన్యాసి ముఖ్యమంత్రిగా ఉండి ముస్తి 3 లక్షల రూపాయలు ఇచ్చాడు, 2 లక్షల రూపాయలు ప్రధానమంత్రి ఇచ్చాడు. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఇటువంటి యాక్సిడెంట్లు జరిగితే మిగిలిన కంపెనీలకు భయం ఉండాలంటే కనీసం 1 కోటి రూపాయలు పరిహారం కనుక ఇప్పించినట్లయితే ఇటువంటి ప్రమాదాలు జరిగి చనిపోతే డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కంపెనీలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరి పనిచేస్తాయి మరి కాబట్టి 1 కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని చెప్పి ఆ రోజు డిమాండ్ చేశారు. మాట తప్పనటువంటి వ్యక్తి కాబట్టి ఆ కంపెనీ ఎంత ఇచ్చినా ఇవ్వకపోయినా మేము కంపెనీ చూసుకుంటాం 1 కోటి రూపాయలు పరిహారం నేను ఇస్తున్నానని చెప్పి మరి మనసు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు 1 కోటి రూపాయలు పరిహారం ఇస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి మీడియా చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు జరిగినటువంటి ఘటననే దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగాలని ఎవరో కోరుకోరు. ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో బాధితులను ఆడుకుని ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి మరి బాసట కల్పించాలి వాళ్ళకి ధైర్యం నింపాలని చెప్పి ఆయన కూడా వైజాగ్ వెళ్లి అక్కడ మంత్రుల్ని సీఎస్ని డీజీపీని పెట్టి దాన్ని మామూలు స్థాయికి తీసుకురావాలని చెప్పి ఆయన ప్రయత్నిస్తాంటే పొలాలు పెడతాం, పెట్రోల్ పోయటం, కిరసనాయిలు పోయటం, ఈ చంద్రబాబు నాయుడు దిక్కుమాలినటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తూ నువ్వు ప్రతిపక్ష నాయకుడినా నువ్వు మనిషిగా దున్నపోతావా చంద్రబాబు? 50 రోజులైంది హైదరాబాద్ పోయి మొన్నటిదాకా ప్రగల్భాలు పలికో మోడీని ఏపీలో అడుగు పెట్టను, మోడీ ఏపీ వస్తే ఏ బాహం పెట్టుకుని వచ్చో, నల్ల బ్యాడ్జీలు పెట్టండి, నల్ల బూరలు పెట్టండి అని చెప్పి ఇక్కడ కార్యక్రమాలు చేసి సిగ్గు సారం లేకుండా నీ బతుకేమైపోయినా చూసుకున్నావా? మోడీ గారికి లేఖ రాశాడు మా ఊరు వెళ్తాక నాకు పర్మిషన్ ఉండాలి. అంటే నీ దిక్కునాలను బతుకు ఏ స్థాయికి వచ్చిందో కూడా నువ్వు అర్థం చేసుకోవాలనేటువంటి పరిస్థితిలో ఉన్నావు. దేనికి విమర్శ చేయాలి,
దేనికి నోరు మూసి కూర్చోవాలి అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా 70 సంవత్సరాలు కూడా నిండిపోయింది వయసు. అయినా సిగ్గుచారం లేదు. మనిషి జన్మెత్తే అన్నటువంటి దీన్ని కూడా మర్చిపోయాడు. మర్చిపోయి ఖాళీగా కూర్చుని ఇంటికాడు ఆక్సిజన్ పైపులో ముక్కులో రెండు పోసుకుని పేపర్ ఎవడో ఒకటి నాపోటాడు రాసిపోవటం, సొంతకం పెడతాం, రిలీజ్ చేయటం. కరోనా వస్తున్నామని చెప్పి అద్దాలు కదిలించి రాడు. నువ్వు వైజాగ్ వెళ్తే ఎవడో ఆపుతాడు నిన్ను? వలస కూలీలు వెళ్తున్నారు, రాష్ట్రాల నుంచి రాష్ట్రాలు వెళ్తున్నారు, మేమందరం తిరుగుతున్నాం. ఈయన హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తే ఎవడో ఆపుతాడు? ఊరికినే అక్కడికి వెళ్తే కరోనా అంటుకుంటుందేమో, 70 ఏళ్ల వయసు వస్తే 70 పోత, లేక గ్యాస్ తీసుకుంటే నాకు ఊపిరితిత్తులు పోతేమో, 100 ఏళ్లు రాచిపోయినలాగా బతికుండాలి. అక్కడికి వెళ్ళకూడదు. ఏదో డ్రామా కంపెనీ ఒక్కో డ్రామా గారిని అక్కడ పంపించే ఒక కమిటీ అంట, డ్రామా కమిటీ. ఈయనేమో ఇంటికాడ కూర్చున్న ముక్కులోంచి ఆక్సిజన్ పైపులు తీయడు, అద్దాల గదిలోంచి బయటకు రాడు, ఒక వీడియో పెట్టి దాంతో మీడియాతో మారదానంటాడు, లెటర్ల మీద సంతకాలు పెడతాడు. ఏం బతుకు, నీ బతుకు ఏం బతుకు అయిపోయిందో కనీసం ఆలోచించుకో చంద్రబాబు. కనీసం వయసు పెరగటం కాదు, బుద్ధి పెంచుకో. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని విమర్శలు చేయి. నువ్వేమన్నా ప్రతిపక్ష నాయకుడిగా 20 మంది ముగ్గురు పోయారు, ఇంకో ముగ్గురు నలుగురు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. నీకు 4 రోజులు ఆ ప్రతిపక్ష వాళ్ళు కూడా పోయే పరిస్థితిలో నువ్వు తగలడ్డావు. కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి మీద గాని ప్రభుత్వం మీద గాని విమర్శలు చేసేటప్పుడు జనం చూస్తున్నారు, నవ్వుకుంటారు. నువ్వు గతంలో ఏం చెప్పావు, ఎక్స్ప్రెస్ చేయమంటే ఈ రోజు ఏం చెబుతున్నావు, గతంలో నువ్వేం మాట్లాడావు, ఈ రోజు ఏం మారుతున్నావు అని చెప్పి సోషల్ మీడియా గాని మీడియాలో గాని నాడు నేడు అని చెప్పి చూస్తున్నారు. కనీసం 5 చూసైనా కూడా సిగ్గు తెచ్చుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తూ అదే ఉన్న కరోనా కేసులు దాస్తున్నామంట. 65,000 మందికి కరోనా టెస్టులు చేసి దేశంలోనే 1 ప్లస్లో ఉంది ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా దాదాపు 60-70 వేల మందికి ఒకవేళ హాస్పిటలైజ్ అయినా కూడా వాళ్ళని రక్షించడానికి అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రోజు సమీక్ష నిర్వహించి మనం బాయాల్సినటువంటి అవసరం లేదు, ఎంత ఎక్కువ మంది టెస్టింగ్ చేయగలిగితే అంతమందికి చేద్దాం, ఈ ఒక్క కేసును కూడా దాయాల్సినటువంటి అవసరం లేదు, మంచి ట్రీట్మెంట్ ఇద్దాం, మంచి భోజనం పెడదాం, మన దేవుడు ఉన్నాడు, మనం చేయాల్సినటువంటి మానవులుగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం, కరోనాతో కలిసి జీవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, వైరస్కి వ్యాక్సిజన్ వచ్చేదాకా కూడా వ్యాక్సిన్ వచ్చేదాకా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది, పెద్దలు వయసులో పిల్లలు అనారోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు మరి ఇంటికాడు ఉండి మిగిలినటువంటి వాళ్ళు వచ్చి పనులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానికి ప్రిపేర్ అయ్యి ఉందని చెబితే దాని మీద సెటైర్లు చంద్రబాబు నాయుడు. మీకు మళ్ళీ 70 సంవత్సరాల వయసు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన 40 సంవత్సరాల వయసు. కాబట్టి ఆయన ఈ వయసులో మనం ఎందుకు ఇంటికాడు కూర్చోవాలి? కరోనా వైరస్ వచ్చినా కూడా అదేం ప్రాణాంతకమైనటువంటి వైరస్ కాదు, కాబట్టి మనకిచ్చినటువంటి బాధ్యతలను మనం నిర్వర్తించాలని చెప్పి ఆయన పనిచేయడానికి ముందుకొచ్చినటువంటి వ్యక్తి. నువ్వు కరోనా వైరస్ వస్తే కాటికి పోతావు, కాబట్టి నువ్వు ఆక్సిజన్ పైపులు ముక్కులోనే పెట్టుకో, అద్దాల రూమ్లోనే ఉండు. కాబట్టి చంద్రబాబు నాయుడు విమర్శలు చేసేటప్పుడు 70 సంవత్సరాల వయసు జనం నవ్వుకుంటున్నారని చెప్పి మరి గ్రహించమని చెప్పి ఇప్పటికైనా ఈ ఆఖరి దశలో అయినా ఇంక 5 ఏళ్ళుంటావో 10 ఏళ్ళుంటావో తెలదు, ఈ ఆఖరి దశలో అయినా బుద్ధి తెచ్చుకుని ప్రజల మన్ననలు పొంది కనీసం సంక్షేమపరున్న మంచి వ్యక్తి అని చెప్పి అనిపించుకో, వెన్నుపోడు దారడు అని చెప్పి కుట్రదారడు అని చెప్పి మరి ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికి మోడీని అది చేత తీసేస్తానని చెప్పి ఇప్పుడు మోడీ శంఖనాగడానికి రెడీ. నువ్వు ఎంత సన్నాసివో, ఎంత దొంగవో, ఎంత నమ్మక ద్రోహు, అందుతో చుట్టూ అందపోతే కాళ్ళు పట్టుకుంటావని చెప్పి మోడీ గారికి కూడా తెలుసు. నువ్వు ఎన్ని నక్క వినయాలు ప్రవర్తించడం, నిన్ను మోడీ గారు కనికరించడం, రాబోయే రోజుల్లో నువ్వు జైలు పోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఎవరు ఉత్తర కొరియా దక్షిణ కొరియాలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆలతో మొక్కయ్యాడా? చంద్రబాబు నాయుడు అనేవాడు నా దృష్టిలో బతుకున్నా కూడా చచ్చినటువంటి వ్యక్తి. అతనికి సిగ్గు శరము, పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట మారతాడు.
ఖాళీగా పైపులు ముక్కులో దోసుకుని ఆక్సిజన్ పెట్టుకుని బతుకుతున్నాడు. ఏదో ఒకటి ప్రభుత్వం మీద విమర్శలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నాడు కాబట్టి అతన్ని లెక్కల్లోంచి తీసేసి జనాభా లెక్కల్లోంచి ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల్లోంచి పిచ్చెక్కినటువంటి వ్యక్తి ఏ రకంగా మారుతాడో ఆ రకంగా మారుతున్నాడు కాబట్టి అతన్ని వదిలేస్తే మీడియా గాని మనం గాని ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. వీడు వెళ్తే తెలుస్తుంది ఉమ్మగాడు వైజాగ్ వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది, వీడికి బేవాలో కూర్చుంటే ఏం తెలుస్తుంది కాబట్టి వీడు సొల్లు పోరాణంగాడు వీడు పదవి కోసం వదిలిని చంపినటువంటి సన్నాసి మాటలు పడించుకోవాల్సింది.